హలో, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రియా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఐ థింక్ మీరు ఈ బ్లాగ్ చూసేసరికి వరలక్ష్మి వ్రతం అయిపోతుంది. సో ఐ హోప్ అందరూ వరలక్ష్మి వ్రతాన్ని బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను, అండ్ మీరు ఏమేమి కోరుకున్నారో అన్నీ నెరవేరాలనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఇట్స్ ఆల్ అబౌట్ మేము వరలక్ష్మి వ్రతాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో చూపిస్తాము. సో మొత్తం అంతా ఇన్ డీటెయిల్ బ్లాగ్ చేయాలంటే కష్టము. ఈరోజు అంతా వంటలు చేసుకుంటూ, చైత్రాన్ని చూసుకుంటూ, అండ్ వేరే వాళ్ళ ఇంటికి పేరెంటాలకి కూడా వెళ్ళాలి. సో కష్టం అవుతుంది. సో అక్కడక్కడ నాకు కుదిరినప్పుడల్లా బ్లాగింగ్ చేస్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అయింది. నేను 5:30కి లేచి హెడ్ బాత్ అంతా చేశాను. ఈసారి యూజువలీ నేను 7-8కి లేసేసి 7కి స్నానాలు చేసి వంటలు చేసుకునేసరికి లేట్ అవుతుంది. బట్ ఇప్పుడు చైత్ర ఉంది కదా, సో నాకు అంత కష్టం అవుతుందని చెప్పి ఈసారి నేను ముందే వ్రాప్ చేసేద్దాము తను లేసే లోపల అనుకుంటున్నాను వంటలన్నీ, హోప్ఫుల్లీ. సో యా, ఫస్ట్ అన్నం పెట్టేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ప్రసాదాలకి శనగలు ఉంటాయి కదా, శనగలు కూడా బాయిల్ చేసుకుంటున్నాను. సో అక్కడక్కడ ప్రసాదాలన్నీ ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను, అండ్ అక్కడక్కడ మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. సో ముందు ప్రసాదానికి పాయసం చేసుకుంటున్నాను. సో పాలు కాస్తున్నా, అండ్ ఆల్సో పక్కన కొంచెం నేతిలో సేమియాని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. సో సైమల్టేనియస్గా చేసుకుంటున్నా, సో దట్ తొందరగా అయిపోతుంది అని చెప్పి. ఇక్కడ పెరుగు వడల కోసం పెరుగు అండ్ మిక్స్ చేసి పెట్టేసుకుంటున్నా. సో గారెలు వేసేసుకొని, కొన్నేమో నార్మల్ గారెలు అండ్ కొన్నేమో పెరుగు వడలు అన్నమాట ప్రసాదానికి. సో ఇక్కడ గారెలు వేసేసుకుంటున్నాను రెడీగా. అండ్ తర్వాత దద్దోజనం కూడా చేసుకున్నాను. దద్దోజనానికి పోపు కూడా వేసేసుకున్నాను పెరుగు కలిపేసి. అండ్ ఇది కొబ్బరి అన్నము. కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది. జస్ట్ పోపు అండ్ కొబ్బరి వేసుకొని అన్నం మిక్స్ చేసుకోవాలన్నమాట, సాల్ట్ వేసుకొని. చాలా బాగుంటుంది. ఎంతమంది ఇది చేసుకుంటారో కింద కామెంట్స్లో చెప్పండి, నాకైతే చాలా ఇష్టము. అండ్ ఆల్సో పులిహోర కూడా చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ బాయిల్ చేసిన పెసరాన్ని పోపు పెట్టుకుంటున్నాను. సో తాలింపు వేసుకున్నప్పుడు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. సో వంట అంతా అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ పట్టింది. సో ఇప్పుడైతే నేను అమ్మవారికి దగ్గర పెట్టుకోవడానికి తోరాలు అండ్ ఆల్సో రూపుకి తాడు వేసుకుంటున్నాను అన్నమాట. సో రూపు అవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. వంట రెడీ అయిపోయింది. ప్రసాదాలు, ఇదేమో పాయసం, తర్వాత పానకం, పోపు వేసుకున్నాను కదా ఇందాక శనగలు అవి, కొబ్బరి అన్నం, ఇదేమో పెరుగు వడలు, ఇదేమో పులిహార,
అండ్ ఆల్సో గారెలు దద్దోజనం. సో అన్నీ పెట్టేసుకున్నా అండ్ అమ్మవారికి నైవేద్యానికి అన్నీ పెట్టేసుకున్నాను. సో ఇదే మా డెకరేషన్ ఇంట్లో చేసుకున్నాను. ముందు రోజు నైట్ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేశాను. స్పెసిఫిక్గా కొత్తగా కొన్నింది ఏమీ లేదు, అన్నీ నేనే తయారు చేసుకున్నాను ఇంట్లో. పూజంతా అయిపోయింది అండ్ ప్రసాదం కూడా తినేసాము అండ్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాను తాంబూలం తీసుకోవడానికి. నా ఇంటికి మా ఇంటికి కూడా ఫ్రెండ్స్ని పిలిచాను ఈవినింగ్. సో ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం రెడీ అయిపోవాలి. ఎస్, కెన్ యూ సే హాయ్? హాయ్ చెప్తావా? క్లాప్ 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 చేస్తావా? క్లాప్ 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 చేస్తావా? ఈవినింగ్ అంతా రికార్డ్ చేయడం కుదరలేదు, సో పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను. సో నేను ఈ చీర కట్టుకున్నాను అండ్ పాపకి ఆ పట్లంగా వేసాను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.